Hey, what's up guys, welcome back to Fact Tech Reviews YouTube channel. And guys, chudandi chaala mandi eduru chustunna iPhone 14 ela undabothundani ee roju aithe video cheyabothunnanu endukante technical guruji channel lo aithe ee roju oka video upload ayipoyindannamata adeyentante iPhone 14 series athanu first look aithe chupinchadu hands on lo so dani gurinchi aithe cheppabothunnanu ikkada rendu colors lo manakaithe available lo unnai black and white and guys chudandi em camera lo emanna marpulu cherpulu vachaya ledante manaki emanna డిస్ప్లే ఏమన్నా చేంజ్ వచ్చాయా, ఏమన్నా అప్గ్రేడ్స్ వచ్చాయా, సో ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఒక సీక్రెట్ ఫీచర్ని కూడా నేను చెప్పబోతున్నాను, అది అన్ని డివైజెస్లో అయితే ఉందన్నమాట. సో దానికోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకేమాత్రం ఆలోచించకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 14 సిరీస్ మనకు వచ్చేసరికి మినీ మోడల్స్ అయితే లేదు. ఏదైతే ఐఫోన్ 12 మినీ ఉందో అదేవిధంగా ఐఫోన్ 13 మినీ ఉందో, ఎందుకంటే అవి కొంచెం సేల్స్లో ప్రాబ్లం అయితే చేసిందన్నమాట. సో ఎక్కువ సేల్ అయితే అవ్వలేదు. దానికోసం వీళ్ళు ఏం చేశారంటే 14 మినీని అయితే తీసేశారు. అయితే ఐఫోన్ 14 ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్ 13 లాగే ఉంది. సో ఎలాంటి చేంజెస్ లేవు, అదే 6.1 ఇంచ్కి సంబంధించిన డిస్ప్లే వస్తుంది, నార్చ్ డిస్ప్లే. అండ్ దాని తర్వాత వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు తెలుసు కదా, డైమెన్షియల్ షేప్లో అయితే మీకు కెమెరాస్ అయితే రావడం జరిగింది. అల్యూమినియం ఫ్రేమ్ అయితే రావడం జరిగింది. అండ్ దాని తర్వాత బ్యాటరీ కెపాసిటీ కూడా అయితే కొంచెం పెరిగిందని చెప్పి అతను చెప్పారు. సో చూద్దాం, సో ఏ విధంగా ఉండబోతుందో మనకైతే త్వరలోనే ఐఫోన్ 14 అయితే లాంచ్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ డివైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 14 మ్యాక్స్ అన్నమాట. సో దీంట్లో వచ్చేసరికి మినీకి బదులు దీన్ని అయితే తీసుకొచ్చారు. సో ఐఫోన్ 14 మ్యాక్స్ అయితే కొంచెం పెద్దగా ఉందన్నమాట. 6.7 ఇంచ్కి సంబంధించిన డిస్ప్లే అయితే రావడం జరిగింది, సేమ్ నాట్ డిస్ప్లేనే. అండ్ దాని తర్వాత దీంట్లో అయితే కెమెరాస్ కొంచెం అయితే ఇంప్రూవ్ అయ్యాయి గైస్. సో ఎందుకంటే చూడండి, సేమ్ కెమెరాస్ తీసుకొస్తే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది కదా. సో దానికోసం కెమెరా కూడా చాలా ఇంప్రూవ్ అయితే అయింది. ఏ కెమెరాని యూజ్ చేశారంటే లైక్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఉంది కదా, 13 ప్రో సిరీస్లో ఉన్న కెమెరాని అయితే యూజ్ చేశారు. దీని అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ విధంగా అయితే ఉందన్నమాట 14 మ్యాక్స్. ఓకే గైస్, నెక్స్ట్ డివైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 14 ప్రో అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకు 6.1 ఇంచ్కి సంబంధించిన డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో కొంచెం ఇంప్రూవ్ అయితే అయిపోయింది అనమాట, నాట్స్ అయితే లేదు. సో ఒక కెమెరాకి పంచ్ హోల్ దాని తర్వాత సెన్సార్కి అయితే కొంచెం స్పేస్ అయితే ఉంది, కాకపోతే అవి కొంచెం పెద్దగా ఉన్నాయని కూడా అతను చెప్పాడు అనమాట. కాకపోతే చూడండి గైస్, డిస్ప్లే అయితే చాలా పెద్ద చేంజ్ అయితే వచ్చింది. ఎప్పుడైతే మనకు ఐఫోన్ ఎక్స్లో వచ్చిందో డిస్ప్లే చేంజ్, 8 నుంచి అట్లా మనకైతే చేంజ్ అయితే రావడం జరిగింది ఐఫోన్ 14 ప్రోలో. అండ్ దీంట్లో వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది గైస్, అది మీ అందరికి తెలుసు కదా. ప్రో మోడల్స్లో అయితే వీళ్ళు ట్రిపుల్ కెమెరా అయితే సెటప్స్ అయితే తీసుకొని వస్తుంటారు. ఏం లేదు, టెలిఫోటో లెన్స్, వైల్డ్ లెన్స్, వైల్డ్ అల్ట్రా వైల్డ్ లెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ డివైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అనమాట. సో ఇది సైజులో పెద్దగా ఉంటుంది, 6.7 ఇంచ్కి సంబంధించిన డిస్ప్లే అయితే ఉంది. దీంట్లో కూడా మనకు నాట్స్ అయితే ఉండదు, ఇందాక చెప్పాను కదా. ఏదైతే 14 ప్రోలో ఉందో సేమ్ డిస్ప్లే అయితే ఉండడం జరుగుతుంది గైస్. సో చాలా బాగున్నాయి డివైసెస్ మాత్రం. అండ్ ప్రో సిరీస్లో వచ్చే మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుందన్నమాట, సో చాలా బాగుంది. సో అతను నేను చూపించినప్పుడు మొత్తం అయితే చెక్ చేశాను అండ్ చాలా క్లియర్గా అయితే విన్నాను. 14 ప్రో మ్యాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ గైస్, వీటి స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్ 13 వరకు మనకైతే నార్మల్ సిరీస్లో వచ్చేసరికి 4 GB ర్యామ్ అయితే వస్తుంది, ప్రో సిరీస్లో వచ్చేసరికి 6 GB ర్యామ్ అయితే రావడం జరుగుతుంది కదా. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఐఫోన్ టోటల్ సిరీస్లో అయితే మనకు 6 GB ర్యామ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి చాలామంది అయితే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. కొన్ని లీక్స్లో ఏం చెప్పారంటే యాపిల్ A15 బయానిక్ చిప్ అయితే యూజ్ చేస్తారని చెప్పారు, బట్ అన్ని డివైజెస్లో యాపిల్ A16 బయానిక్ చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత వచ్చేసరికి గైస్, ఇక్కడ చెప్పాను కదా మీకు ఒక సస్పెన్స్ సీక్రెట్ ఫీచర్ ఉందని చెప్పి, అదేంటంటే ప్రోమోషన్ అనమాట. ఇది వచ్చేసరికి ప్రో సిరీస్లోనే కాదు అన్ని సిరీస్లో అయితే ఉండబోతుంది. సో ఐ హోప్ యూ గైజ్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కన్నా ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.